నమస్తే అండి రామానుజాచార్యుల వారి జీవితంలోని కొన్ని సంఘటనలను ఇతిహాసం ఛానల్లో మేము మీతో పంచుకుంటున్నాం మరి ఆల్రెడీ ఒక వీడియో పెట్టడం జరిగింది ధనుర్దాసు హేమాంబా గురించి ఆ వీడియో మీరు చూశారు అని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లు కూడా ఆ లింక్ ఇవ్వడం జరుగుతోంది ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు ఇక ఈ వీడియోలో రామానుజాచార్యుల వారి జీవిత చరిత్రలోని మరో అంశాన్ని మనం మాట్లాడుకుందాం రామానుజాచార్యుల వారండి ఒకనొక సందర్భంలో స్నానం చేయడం కోసం కావేరీ నదికి వెళుతూ ఉన్నారు తమిళనాడులోని శ్రీరంగంలో ఆయన అలా కావేరీ నదికి స్నానం కోసం వెళుతూ ఇసుక తిన్నెల మీద అంటే ఆ కావేరీ నది ఒడ్డున ఇసుక తిన్నెల మీద కూర్చొని ఆడుకుంటున్న కొంతమంది పిల్లల్ని చూశారు శ్రీరంగంలో ఆడుకునే పిల్లలు ఎలా ఆడుకుంటారు మామూలుగా అండి క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది అనుకోండి వరల్డ్ కప్ టైంలో మీరు చూడండి అందరూ క్రికెట్ బ్యాట్స్ తీసుకొని వీధుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు పిల్లలు సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి ఆ సినిమాకు సంబంధించినవేవో డైలాగ్స్ చెప్తూ ఉంటారు పాటలు పాడుతూ ఉంటారు అవన్నీ మనకు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్స్లో యూట్యూబ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ డైలాగ్స్ చెప్తుంటారు పాటలు పాడుతుంటారు ఏం జరిగితే అదే కదా మరి శ్రీరంగం అదొక పుణ్యక్షేత్రం రంగనాథస్వామి దివ్యధామం ఎప్పుడు అక్కడ ఏవో ఉత్సవాలు రథోత్సవాలు ఆరాధనలు బ్రహ్మోత్సవాలు పండితులు మాట్లాడే మాటలు ఉపన్యాసాలు వాదోపవాదాలు ఇవే నడుస్తూ ఉంటాయి శ్రీరంగంలో నేను చెప్పింది ఇప్పుడు చెప్తున్నది వెయ్యి సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటి పరిస్థితి కాదు అయితే ఆ ఊళ్ళో ఉండే పిల్లలకు కూడా ఏమనిపిస్తుంది ఆ ఊళ్ళో ఏమైతే జరుగుతుందో అదే సంస్కారం ఉంటుంది కదా కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇసుక ఒడ్డు మీద కూర్చొని ఆ ఇసుక తిన్నెల మీద కూర్చొని ఆటలు ఆడుకుంటూ ఉన్నారు ఏం ఆడుకుంటున్నారంటే రథోత్సవం అనే ఒక ఆట ఆడుతున్నారు అక్కడే దొరికిన కర్ర ముక్కలు చెక్క ముక్కలు ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి చెక్కతో ఒక రథాన్ని చిన్న రథాన్ని పిల్లలు ఆడుకునే టైపులో ఒక రథాన్ని తయారు చేశారు అక్కడున్న పిల్లలు ఆ రథంలోనే ఒక రాయిని కూర్చోబెట్టారు ఇదిగో ఈయనే స్వామి ఈయనను మనం ఇప్పుడు ఊరేగిస్తున్నామని చెప్పి దాంట్లో కూర్చోబెట్టారు దానికి తాళ్ళు ఆ తాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయా ఏంటా లేవు చెట్టు తీగలుంటాయి కదా లతలు అవి తీసుకొచ్చి ఆ రథానికి తాళ్లలాగా కట్టి ఇదిగో రథాన్ని మనం లాగుతూ ఉన్నాం అందరూ రంగనాథ రంగనాథ అని అనండి అని చెప్పి ఓ పిల్లోడు అన్నాడు ఆ పక్కనున్న ఐదారు మంది పిల్లలు రంగనాథ శ్రీరంగనాథ అని చెప్పి అందరూ అక్కడ పక్కనున్న వాళ్ళందరూ అరుస్తూ ఉన్నారు ఆ తర్వాత రథాన్ని లాగిన తర్వాత అందులో ఒక పిల్లోడు ఇప్పుడు మనం కళ్యాణం చేద్దాం రంగనాథుడికి లక్ష్మికి అని చెప్పి ఒక పిల్లోడు ఇలా కూర్చొని వాళ్ళు ఆట ఆడుకుంటూ ఉన్నారు రామానుజాచార్యుల వారి స్నానానికి వెళ్తూ వెళుతూ నవ్వుకుంటూ ఆయన బాగుంది పిల్లలు ఆడుకునే ఆట అని చెప్పి అలా చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆ పిల్లలు రామాంజాచార్యుల వారిని పట్టించుకోలేదు పక్కన ఎవరున్నారనేది వాళ్ళకి సంబంధం లేదు ఆడుకుంటున్నారు రామాంజాచార్యుల వారు వెళ్ళి స్నానం చేసి మడి కట్టుకొని బయటికి వచ్చారు అక్కడి నుంచి ఆయన స్వామి దేవాలయానికి వెళ్ళి రంగనాథుణ్ణి ప్రతిరోజులాగే అర్చించాలి అది ఆయన కార్యక్రమాలలో ఒక భాగం మడి కట్టుకున్నారు ఇక నడుస్తున్నారు మళ్ళీ అంటే వెనక్కి వస్తూ ఉన్నారు ఆ పిల్లలు అప్పటికే పూజ పూర్తి చేసి అందులోనే ఓ పిల్లోడు పూజారిలాగా నటిస్తూ ఉన్నాడు అర్చకుడిలాగా ఇదిగో పూజ అయిపోయింది కదా తీర్థం తీసుకోండి అని చెప్పి తీర్థం ఇచ్చి ప్రసాదం ఇస్తూ ఉన్నాడు ప్రసాదం అంటే ఏంటి అక్కడున్న మట్టే రాళ్ళు మట్టి అవే వాళ్ళతోనే ఆడుకుంటారు కదా పిల్లలు మట్టిని ఒక్కొక్కరికి ప్రసాదంగా పంచిపెడుతున్నాడు ఆ పిల్లోడు ఆ పిల్లలు కూడా ఆ మట్టి తీసుకొని తిన్నట్టు నటిస్తూ ఉన్నారు అందులో ఒక పిల్లోడు అదిగో రామాంజాచారులవారు ఆయన వెళ్తున్నారు మరి ఆయనకేది ప్రసాదం అన్నాడు సరే ఆయనకు కూడా ఇద్దాం పదా అని చెప్పి అక్కడున్న ఇసుకను రెండు దోస్తుళ్లతో తీసుకొని ఓ పిల్లోడు రామానుజాచార్యవారి దగ్గరకు వచ్చి ప్రసాదం తీసుకోండి అన్నాడు ఆ పిల్లోడు మామూలుగా అండి ఎవరైనా ఏం చేస్తారు ముఖ్యంగా రామాంజాచారులవారు అంటే త్రిమతాచార్యులలో ఒకరు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది చరిత్ర రామాంజాచార్యవారు ఒక జీయర్ స్వామి త్రిదండి మడిగట్టుకొని ఉన్నారు వెళ్ళి అర్చన చేసిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఆయన వేరే పనులు చేసుకుంటారు మామూలుగా మనమైతే ఏం చేస్తాం సీరియస్గా మన పనిలో మనం ఉన్నప్పుడు ఎయ్ నడు రాక నడు అని చెప్పి వాడిని ఒకటి అంటిస్తాం వాడిని లేదా తిడతాం ఏంట్రా మీ పిల్లల ఆటలు పని పాట లేదు మీకు చదువుకోండి అని చెప్పి గద్దిస్తాం అంతే కదా ఎప్పుడు ఈ ఏంట్రా అంటాం ఎప్పుడు ఇక చూసినట్టు ఇరవై నాలుగు గంటలు ఏం పిల్లలు ఆడరు కానీ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నంతవరకు ఏమన్నారు కానీ పిల్లోడు వచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేశాడంటే చాలా పెద్దవాళ్ళని ఎప్పుడు ఈ ఏంట్రా ఆటలు కట్టి పెట్టి చదువుకోండి అని చెప్పి పిల్లలకు నీతులు చెప్తుంటారు పెద్దవాళ్ళు అవన్నీ మనం గమనించవచ్చు రామాంజాచార్యుల వారండి అక్కడే ఆగి ఓహో మీరు పూజ చేశారు కదా ఆగునాయనా అని చెప్పి ఆయన అదే మట్టి మీద సాష్టాంగ ప్రణామం చేశారు దేవాలయంలో రంగనాథస్వామి దేవాలయానికి వెళితే లోపల ఎలాగైతే రంగనాథస్వామికి రామాంజాచార్యుల వారు సాష్టాంగ ప్రణామం చేస్తారో బోర్లా పడుకొని ఆ దండాన్ని ఇలా చేతుల్లో పట్టుకొని వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది ఈ జీరస్వాములకు నమస్కారం చేయడం కూడా ఆ పద్ధతిలో అండి అదే ఇసుకలో పడుకొని ఆ రథంలో కూర్చున్నటువంటి విగ్రహం రాయి అని చెప్పిందే దాన్ని దేవుడిగా భావిస్తూ అప్పటిదాకా పూజలు చేశారే పిల్లలు వాళ్ళ భక్తికి ఆయన మెచ్చుకొని రామాంజాచార్యుల వారు ఎక్కడైనా దేవుడిని చూడగల సమర్థత ఉన్నటువంటి వ్యక్తి అద్భుతమైన భాష్యం రాశారు ఇక విష్ణువు అనే పదానికి డెఫినేషనే అత్యద్భుతంగా సరికొత్తగా చెప్పినటువంటి వ్యక్తి వారు మొత్తం అంతటా విశ్వం అంతటా విష్ణువే నిండి ఉన్నాడు అన్న భావన అణు అణువునాన్ని నింపుకున్నటువంటి వ్యక్తి వారు వెంటనే ఆయన నమస్కారం పెట్టి తే బాబు ఇక్కడి ప్రసాదం అని చెప్పి అడిగారు ఆ పిల్లవాడు ప్రసాదం పెడుతూ ఉంటే వెంటనే అండి తను మడి కట్టుకొని ఉంటాడే ఆ ఉత్తర్యం ఆ ఉత్తర్యాన్ని ముందుకు చాపి ఇదిగో ఇందులో పెట్టు అని చెప్పి అన్నారు ఆ పిల్లవాడు ఇసుకను రామాంజాచార్యవారి ఉత్తర్యంలో వేశాడు ఆ ఇసుకను మూటగట్టుకొని దానికి దండం పెట్టి దాన్ని ప్రసాదంలాగా భావించి ఇక నడవసాగారు ఆ పక్కన ఉన్నటువంటి శిష్యులు ఇదంతా ఆశ్చర్యపోయి చూస్తున్నారు ఇదేమిటి రామాంజాచార్యుల వారు మడిగట్టుకొని ఉన్నారు నెక్స్ట్ వెళ్ళి ఏం చేయాలి ఆలయానికి వెళ్ళి అర్చన చెయ్యాలి ఆలయంలో కార్యక్రమాలు ఉంటాయి అందులో పాల్గొనాలి ఏంటి ఇలా చేస్తున్నారు ఈనా అని చెప్పి పక్కనున్న వాళ్ళందరూ చూస్తున్నారు రామాంజాచార్యుల వారికి అండి అవన్నీ ఏమీ ఉండవు సమానత్వం అంటే సమానత్వం అందుకే ఆయనకు సమతామూర్తి అని చెప్పి పేరు పెట్టారు వారు అలా నడుచుకుంటూ దేవాలయం వైపు వెళ్లకుండా ఆయన తన మఠం వైపు వెళ్తున్నారు పక్కనున్న శిష్యులు అదేంటండి దేవాలయం లోపలికి ఇక రావడం లేదు మఠం వైపు ఎందుకు వెళ్తున్నారు అంటే అయిపోయింది కదయ్యా దర్శనము దర్శనం అయిపోయింది ప్రసాదం కూడా తీసుకున్నాను ఇంకెందుకయ్యా ఈరోజు దేవాలయానికి అన్నారు రామాంజాచార్యవారు పక్కనున్న శిష్యులు ఆశ్చర్యపోయి ఎక్కడైంది దర్శనం అంటే ఆ పిల్లలు దర్శనం చేయించారు కదయ్యా ఆ పిల్లలు గమనించారు కదా రాయిలో పరమాత్ముడిని దర్శించారు వాళ్లే ఒక రథాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళ సంస్కారం ఎలా ఉందో ఒకసారి చూడండి వాళ్లే ప్రసాదం పెట్టారు అక్కడ మొత్తం భగవంతుడే ఉన్నాడు అన్న భావనలో ఆ పిల్లలు అక్కడ ఆడుకోవడం కాదు అందులో లీనమై ఉన్నారు ఇక అంతకంటే అద్భుతమైన దర్శనం మనకి ఇంకెక్కడ లభిస్తుందయ్యా అని చెప్పి అన్నారు ఆ మట్టినండి చాలా భక్తి శ్రద్ధలతో దండం పెట్టి అక్కడే ఆయన మఠం ఎదురుగా ఉన్నటువంటి ఒక వృక్షం ఉంటే ఆ వృక్షం ఆ పాదులో అంటే ఆ వృక్షం మొదళ్ళలో ఆ మట్టిని వేసి నమస్కారం చేశారు రామాంజాచారుల వారు ఇదంతా అండి ఊళ్ళో మొత్తం పాకిపోయింది ఊళ్ళో ఉన్న వాళ్ళేమో ఈ పిల్లలు రామాంజాచారుల వారిని ఆయన ఏదో ఆట పట్టించారని కొందరు ఈ పిల్లలు అనవసరంగా రామాంజాచార్యుల వారికి ఆయన వస్తున్నటువంటి దారిలో అడ్డంగా ఉండి ఏదో చేశారని కొందరు రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే ఆ రోజు సాయంత్రం ఆయన ఉపన్యాసం ఇచ్చేటప్పుడు రామాంజాచార్యుల వారు ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ఆ పిల్లల్ని మనం అందరం ఆదర్శంగా తీసుకోవాలి అయితే గుడి లోపలికి మీరు వెళ్ళి అర్చన చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు కూడా ఈ పిల్లలు ఎంత భక్తి శ్రద్ధలతో అయితే ఆడుకునేటప్పుడు చేశారో అంత భక్తి శ్రద్ధలతో కనుక మీరందరూ చేస్తే ఖచ్చితంగా మీరందరూ మోక్ష మార్గంలో పయనిస్తారు అని చెప్పి రామాంజాచార్య వారు చెప్పారు ఆ రోజు నుంచండి ఆ ఊళ్ళో దేవాలయానికి వెళ్ళే వాళ్ళందరూ ఒక్కసారి ఆ పిల్లలు ఏమేం చేశారు అనేది వాళ్ళు గుర్తు చేసుకొని అంత భక్తి భావనతో అంత నిష్కల్మశమైనటువంటి ప్రేమతో భక్తితో శ్రీరంగంలోని రంగనాథుణ్ణి అర్చించడం మొదలు పెట్టారు ఈ విషయం అర్థమైన వాళ్ళు ఇక అర్థం కాని వాళ్ళు కొంతమంది మెట్ట వేదాంతం వాళ్ళు ఉంటారు మెట్ట వేదాంతం అనేది ఎలా ఉంటుందంటే అంతటా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక గుళ్ళోకెందుకు గుళ్ళో దేవుడు ఏమి ఉన్నాడా మొత్తం మా నాలోనూ దేవుడున్నాడు ఇంట్లో దేవుడున్నాడు పక్కింట్లో దేవుడు ఉన్నాడు కదా ఇంకా గుడికెందుకు ఇవన్నీ మెట్ట వేదాంతం అంటారు గుడిలోనూ దేవుడున్నాడు అంతటా దేవుడు ఉన్నాడు గుడిలోన దేవుడిని ఎందుకు పెట్టారు అని చెప్పడానికి కూడా రామాజాచార్యుల వారు అద్భుతమైన భాష్యాన్ని ఆయన ఇచ్చారు దేశమంతటా ఆయన పర్యటించారు ఆయన చెప్పినటువంటి భాష్యం వల్లనే ఇంకా ఈరోజు మన భారతదేశంలో విగ్రహారాధన అనేది నిలబడి ఉంది అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు రామానుజాచార్యుల వారు గనక ఆ శతాబ్దంలో ఆయన రాకపోయి ఉన్నా ఆ విధంగా ఆయన భాష్యాన్ని ఆయన చెప్పకపోయి ఉన్నా ఆయన గనక భారతదేశం అంతటా పర్యటించి విగ్రహారాధన యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటో వివరించకపోయినా భారతదేశం మరో రకంగా ఉండి ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది మరి ఎలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం ఇతిహాసం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను మరో ఆసక్తికరమైన అంశంతో రామాంజాచారుల వారి జీవిత చరిత్రలోనే ఒక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుసుకుంటాం ఇతిహాసం ఛానల్లో వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు